Okay, students, మనకి 8 marks questions వచ్చే సమయానికి section 4 నుంచి 29th problem to 33 problem వరకు మనకి అడుగుతారు. ముఖ్యంగా 33 ప్రశ్న అనేది స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి 8 marks ప్రశ్న అనేవి వస్తాయి. మరియు దానితో పాటు సింపుల్ గా ఉండే చాప్టర్ ఏంటంటే సమితులు. సెట్స్ నుంచి కూడా మనకి 8 marks అనేది కంపల్సరీగా వస్తాయి. మరి అందులో వస్తువు కూడా బహుపదుల నుండి మనకి గ్రాఫ్ లెక్క వస్తుంది. సో గ్రాఫ్ లెక్కలో 31 ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా త్రికోణమితి లెక్క ఒకటి ఉంది. ఈరోజు మనం త్రికోణమితి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనము 32 ప్రశ్నల్ని చెప్పుకుంటున్నాము. కాట్ టేటా ఈజ్ ఈక్వల్ 7/8 అయినా ఏం కనుక్కోమన్నాడు? 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ విలువ ఎంత అని అడుగుతాడు. విలువ ఎంత? ఓకే, 1 + sin θ చూద్దాం. చాలా చాలా త్రికోణమితి లెక్కలు ఈజీగా ఉంటాయి. మనం ఎంత ఈజీగా చేయగలమో చూడండి. 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ దట్ ఈజ్ ఈక్వల్ 1 + sin θ 1 - sin θ. ఇది a + b ఇంటూ a - b సూత్రంలో ఉంది. a + b ఇంటూ a - b సూత్రం ఏంటంటే a² - b² సో 1² - sin² θ బై ఇది కూడా a + b ఇంటూ a - సూత్రంలో ఉంది కనుక a + b ఇంటూ a - b సో 1 + cos θ ఇంటూ 1 - cos θ కాబట్టి a² అంటే 1² cos θ అంటే cos² θ. మనకి సూత్రం మనకు చెప్పుకునే ఉన్నాము sin²θ + cos²θ = 1 అయితే cos²θ = 1 - sin²θ సో ఇక్కడ 1² అంటే 1 మైనస్ sin²θని cos²θ వ్రాసుకోవచ్చు కదా. cos²θ బై ఇప్పుడు మళ్ళా sin²θ = 1 - cos²θ సో 1 - cos²θని sin²θ వ్రాసుకోవచ్చా లేదా? sin²θ మన సూత్రం cos θ by sin θ = cot θ సో cos²θ by sin²θ = cot²θ మరియు ఇక్కడ cot θ ఎంత ఇచ్చాడు? 7/8 ఇచ్చాడు కాబట్టి 7/8² = 49/84 సో ఆన్సర్ ఎంత? 49/84 ఇది చాలా చాలా ఈజీగా ఉండేటువంటి లెక్కలు. మీరు ఈజీగా చేయడానికి పాసిబిలిటీగా ఉంటాయి. ఇంతటి అవకాశాన్ని కల్పించినందుకు మా హెచ్ఎం గారికి, ఢిల్లీ రాణా గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.